హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందర నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుందండి కింద, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని పక్కనే దాని మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. థర్స్డే వ్లాగ్ అండి, మార్నింగ్ 6 to 10 వ్లాగ్. యాక్చువల్గా పొద్దున్న లేచిన వెంటనే నాకు దుప్పటేయడం అలవాటు. ఒక ఆంటీ చెప్పారు, మనం పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ దుప్పటి వేసుకోవాలంట కంపల్సరిగా. దాని తర్వాత బ్రష్ చేసుకున్నాను, దాని తర్వాత వామ్ వాటర్ తాగుతున్నాను అనమాట ఈ మధ్యన ఒక 15 డేస్ నుంచి రోజు. అది పెట్టాను గ్యాస్ మీద. ఈ లోపల కూరగాయలు తెచ్చినవి ఉన్నాయి కదా, కడిగి పెట్టాను. అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఈరోజు అవన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి, తడిగా ఉన్నాయి కదా నిన్న అని. ఈ లోపల వామ్ వాటర్ అయిపోయింది, నేను తాగి కూరగాయలు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాం కదా, అవన్నీ సర్దాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఇది బాగా పడిందండి. మీరు ఎవరికన్నా ట్రై చేయాలి అని ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఓన్లీ రైస్ ఫ్లవర్, అంటే ఓన్లీ బియ్యం పిండి ప్లస్ పాలు అంతే, ఇంకేమీ కలపలేదు. కానీ చాలా మంచి రిజల్ట్ ఉందండి ఇది వాడితే మట్టుకి. మీలో ఎవరన్నా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి. ఇంట్లో పనంతా అంటే క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇది అప్లై చేశాను. ఇంకా డిషెస్ ఉన్నాయి, అవి కడగాలి. అవి కడిగే ముందర అప్లై చేసుకుందాము, అది కడిగే లోపల ఆరిపోతుంది కదా అని చెప్పేసి అప్లై చేస్తున్నా. డిషెస్ కడిగేసిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళానండి. ఈరోజు గురువారం కదా, సాయి చరిత్ర చదువుదామని అనుకున్నాను. సో ప్రసాదం చేస్తున్నాను అన్నమాట దేవుడికి. అంటే ప్రసాదం అంటే గోధుమ నూక ప్రసాదం అండి. ఫస్ట్ నా ఎర్లియర్ వ్లాగ్స్ చూస్తే అందులో కూడా ఒకసారి ఇది చేసి ఉన్నాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఇలాగా చూడండి, లేదు అని అంటే అది చూసినా పర్వాలేదు. ఫస్ట్ కిస్మిస్ని వేయించుకుంటున్నాను. అవి వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువసేపు వేగితే మళ్ళీ నల్లగా అయిపోతాయి కదా. తర్వాత జీడిపప్పు వేయించుకున్నాను నెయ్యి వేసి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను రెండు కలిపి. ఇది మెషర్మెంట్స్ ఏంటి అని అంటే 1 గ్లాస్ నూకకి 1½, అంటే 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, అంటే 1½ గ్లాస్ వాటర్, 1½ గ్లాస్ మిల్క్ అన్నమాట. అదే బాండీలో నూక కూడా వేశాను. నేతిలో వేయించితే నూక చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తినేటప్పుడు కూడా మనకి నెయ్యి ఫ్లేవర్ తలుస్తూ ఉంటుంది మనం తిన్నప్పుడు. నూక కూడా వేసేసి అందులోనే వేయించుకుంటున్నాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నూక కూడా మాడిపోతుంది. ఇది వేగిపోయిన తర్వాత మెజర్మెంట్స్ చెప్పాను కదా, 1½ గ్లాస్ వాటర్, 1½ గ్లాస్ మిల్క్. అది పోసి ఒక బాండిలో మళ్ళీ గ్యాస్ మీద పెట్టానండి. వన్ కప్ నూక అయితే 1½ కప్ షుగర్ వేసాను, మళ్ళీ సరిపోదు కదా అని చెప్పి. మీరు ఎవరన్నా తక్కువ తినాలి అని అనుకుంటే మీరు తక్కువ కూడా తినొచ్చు, తక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటే గనక. ఎప్పుడు తిప్పుకుంటూనే ఉండాలండి ఇది, లేకపోతే నూక గట్టి ఉండలుండల్లాగా అయిపోతుంది, అప్పుడు బాగోదన్నమాట. సో తిప్పుకుంటా ఉంటే త్వరగానే అయిపోతుంది. గోధుమ నూక ఉప్మా మనం అందరం చేసుకుంటాం కదా,
కాకపోతే ఇది తిప్పుకుంటూ ఉంటేనే మంచిగా ఉంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత కిస్మిస్, జీడిపప్పు ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటే సరిపోతుంది. ఏ డ్రై ఫ్రూట్ అన్నా వేసుకోవచ్చు. పూజ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఎప్పుడు తెచ్చే పెట్టుకుంటాను రోసెస్. రోసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు రోసెస్ తెస్తాను. కొంచెం చలి ఉంటే కనుక చామంతులు ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు ఆ చామంతి పువ్వులు తెచ్చుకుంటాను. రోసెస్ పెడుతున్నాను ఇప్పుడు దేవుడికి. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశానండి దీపారాధన ఎలా చెయ్యాలి అనేది. యాక్చువల్గా దీపారాధన ఎప్పుడు రెండు ఒత్తులు వేసి, ఒత్తులు సెపరేట్ సెపరేట్గా పెట్టాలి రెండు కూడా, ఒక్కటేలాగా కలిపేసి పెట్టకూడదంట. సో రెండు సెపరేట్ సెపరేట్గా పెట్టుకుని ఆ తర్వాత మనము అగరబత్తితో ఫస్ట్ అగ్గిపుల్ల వేసిన తర్వాత, అగ్గిపుల్లతో అగరబత్తి వెలిగించిన తర్వాత అగరబత్తితోనే దీపం ముట్టించాలి దేవుడి దగ్గర. దీపం ముట్టించేసిన తర్వాత ఇంకా బుక్ చదివానండి. బుక్ చదివిన తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పించేసి ఇంకా హారతి ఇచ్చి ఇంకా లేచేసాను అక్కడి నుంచి. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నానండి. మజ్జిగట్లు వేస్తున్నాను ఈరోజు. మజ్జిగట్లు అంటే ఏంటి అని అంటే, వెన్న చేస్తాం కదా, ఆ మజ్జిగ ఉంటుంది కదా, అందులోనే కొంచెం మైదా పిండి, ఒరి పిండి కలిపి అట్లలాగా వేసుకుంటాము. అందులో కచ్చాపచ్చాగా దంచిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను అల్లం అయితే వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలే వేసాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం అన్నీ కచ్చాపచ్చాగా దంచుకుని కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలు ముక్కల్లాగానే వేసేసాను. అన్ఈవెన్ షేప్లోనే వస్తాయండి ఇవి. ఇవి అంటే చాలా ఇష్టం అండి. మజ్జిగట్లు రెడీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను బాగున్నానండి. మజ్జిగట్లు తింటున్నా. ఈరోజు గురువారం కదా, సాయిబాబా చరిత్ర చదువుదామని ఈరోజు నుంచి అనుకున్నాను. సో అది చదువుతున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.